నమస్తే అండి. జస్ట్ ఇప్పుడే వర్షం పడి అట్లా లైట్గా వర్షం పడి ఆరింది. కానీ వర్షం పడి ఆరితే మాత్రం చెట్లను చూస్తే భలే అనిపిస్తుంది అండి. నిజంగా మల్బెర్రీ చెట్టు చూడండి, ఒక డ్రమ్లో పెట్టేసిన ఎంత బాగా వచ్చిందో చూడండి. మొత్తం పండ్లే ఉన్నాయి. నేనైతే రోజు ఒక నాలుగు పండ్లనే తింటా అండి ఫ్రెష్గా. రోజు వస్తాయి కంపల్సరీ, రోజు ఒక నాలుగు పండ్లు అయితే వస్తాయి. ఇదండి ఇంకా నల్లగా అవుతాయి కానీ బర్డ్స్ ఉంచట్లేదు, ఇంకా నల్లగయ్యేదాకా. వర్షం పడిపోతే లెమన్ గ్రాస్ చూడండి, ఇవాళ మొత్తం క్లీన్ చేసేసిన ఇంకా మంచిగా వచ్చింది మనీ ప్లాంట్. ఒకసారి చిన్నగా చూపిస్తాగండి ఏమేమి ఉన్నాయనేది నా రూఫ్ గార్డెన్లో. ఇది నా బర్డ్స్ రూమ్, ఇది కిటికీ, లోపల బర్డ్స్ ఉంటాయి. చూపిస్తాగండి, ఇది మొత్తానికైతే నా మల్బెర్రీ. చాలా బాగుంటాయండి పండ్లు మాత్రం టేస్ట్. ఇట్లా ఉన్నప్పుడు తింటేనేమో పుల్లగా వస్తాయి, కొంచెం ఇంకా బ్లాక్ కలర్ అయిందంటే తీయ ఉంటాయి. సూపర్ ఉన్నాయి. ఐస్ నొప్పి ఇదో అండి నా లెమన్ గ్రాస్. చూసిన ఎంత బాగా వచ్చిందో. సపోటా అంటే అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. కొంచెం పెరుగుతుంటే ఏవి ఎక్కడ సెట్ చేయాలనేది సెట్ చేసుకుందాం అనేసి ఇప్పుడు అన్నీ ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసిన. సపోటా, బత్తాయి, ఇట్లా అన్ని ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నా. ఇది చెర్రీ అంట, ఇంకోటి మల్బెర్రీ, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, ఇది కూడా మల్బెర్రీ. ఇది నా బర్డ్స్ రూమ్కి ఫ్రూట్. అన్నిట్లలో చుక్కకూర చూసారు ఎంత బాగా వచ్చిందో. నేను ప్రతి ఒక్క ప్లాంట్లో ఒక ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకున్నాను, మిగతా వాటిలో ఇట్లా పాలకూర కానీ చుక్కకూర కానీ ఏదైనా ఒకటి వేసుకున్నాను ఇట్లా. ఇది చూడండి బీట్రూట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదండి బీట్రూట్, ఇది కూడా చుక్కకూర రేగు చెట్టులో. ఇక్కడ రాడిష్ చూడండి, అవన్నీ రాడిషే బాటిల్లో. ఇవి కూడా నాకు ఈ ఆకు మొత్తం ర్యాబిట్కి యూజ్ అవుతుంది. మిర్చి, దొండ చెట్టు చూడండి అసలు ఎట్లా కాసిందో. ఇప్పుడే స్టార్టింగ్ కానీ బాగా కాసింది. ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి కాయలు నాకు తెలిసి. నా అరటి చెట్లు ఇంత పెద్దగా అయిపోయినాయి కదా, జస్ట్ ఒక 3-4 మంత్స్ అవుతుంది అనుకుంటా పెట్టి. ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఇదంతా మా వంగ తోట, ఇదంతా ఇప్పుడే అంత పూత వస్తుంది, కాత కూడా వస్తుంది ఇప్పుడే. పిందెలు ఉన్నాయి, చాలా పిందెలు ఉన్నాయి. ఇది ఇది ఒక మల్లె చెట్టు, ఇట్లా పైకి పంపించేసిన బర్డ్స్ రూమ్ దగ్గర. ఇది కూడా బాగా కూస్తుంది, చాలా బాగా కూస్తుంది. ఇంకా అక్కడ పొప్పటి చెట్టు ఉంది, అంజీర్ ఉంది, అంజీర్ కూడా కాత కాసింది. అట్లా దాంట్లో స్వీట్ పొటాటో ఉంది అట్లా లాస్ట్కి, అదొక మామిడి, ఆల్ టైం మామిడి అది కూడా. అటు వెళ్దాం పదండి, అటు వెళ్ళి చూపిస్తా. ఇది వంకాయ చెట్లు అండి, మొత్తం ఒక 15-20 వంకాయ చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మల్బెర్రీ తినకుండా మంచిగా మీకు నా రూఫ్ గార్డెన్ చూపిస్తా, చల్లగా ఉంది. హాయ్ సాషా, బాల్ తీసుకురాపా సాషా, బాల్ తీసుకురాపా, బాల్ ఒకసారి బాల్ తీసుకురాపా సాషా బాల్. సరే నీకు మూడు లేకపోతే నేను ఏం చేస్తా కానీ. ఇదిగోండి ఇందులో కూడా చుక్కకూర ఉంది అన్నీ. ఇది బచ్చలాకిది, ఇంకో అరటి చెట్టు, ఇది ఒక గ్రేప్, చామంతి. ఇదో ఇందులో కూడా చుక్కకూర ఉంది చూడండి ఎట్లా వచ్చిందో. ఆకుకూరలు అయితే పుష్కలంగా దొరుకుతున్నాయండి ఇంట్లో. ఇంట్లోకి సరిపోతున్నాయి, నాకు సరిపోతుంది. అన్నిట్లలో ఇట్లా రాడిష్ కూడా పెట్టాను చూడండి నేను, అన్నిట్లలో రాడిష్ పెట్టాను, రాడిష్ వచ్చినాయి అన్నిట్లలో. ఇదండి అన్నిట్లలో ఫ్లవర్ అయితే ఎంత సూపర్ ఉంది అసలు. ఇది టర్టిల్ వైన్స్ చూడండి ఎట్లా వచ్చినాయో, ఒక్క దగ్గర నుంచి దీంట్లోకి వచ్చి దీంట్లో నుంచి మళ్ళీ. ఇదైతే పొద్దున పూట భలే పూస్తుంది. ఇంకో టర్టిల్ వైన్, ఎన్ని టర్టిల్ వైన్స్ ఉన్నాయి కదా. ఇది అసలు ఎంత రిఫ్రెష్మెంట్ అంటే ఇట్లా అంటే చాలు, స్మెల్ వస్తూనే ఉంటుంది ఫుల్గా. సబ్జా, ఆహా ఇదేమో అపరిజాత అంటారు కదా. ఇప్పుడు నైట్ టైం ముడుచుకుంది యాక్చువల్లీ, కొంచెం నీళ్ళు పడేసరికి. ఇంకోటి టర్టిల్ వైన్, నా దానిమ్మ చెట్టు, ఇది కూడా మంచి పిందెలు పడ్డాయి ఇప్పుడే. మిర్చి, అన్నీ ఇట్లా. ఇవన్నీ పాత టబ్బులు అండి, ఫస్ట్ సారివి. వాటిని ఇంకా కట్ చేసి చెట్టును డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనేసి ఎక్స్టెండ్ చేసిన ఇట్లా కింద. దాన్ని కట్ చేసి దాన్ని ఓపెన్ చేసి అందులో పెట్టేసిన అన్ని మిర్చి చెట్లు, తులసి, కొబ్బరి చెట్టు ఇంటి ముందు జాగ లేకుండే అందుకే అట్లనే వదిలిపెట్టేసిన. ఇంకా చామంతి, ఇది సింగపూర్ చెర్రీ. పుదీనా, పుదీనా 2 టైప్స్ ఉన్నాయి, ఇది ఒక టైప్. నా పైనాపిల్ చెట్లు చూడండి, మ్యాంగో ఆల్ టైమ్, ఇది కూడా. గులాబీలు, ఇది కూడా అండి క్రేప్ నాది, ఆ పైనాపిల్లో నుంచి తీసుకెళ్ళి అట్లా మీదకి వచ్చింది. ఏయ్ సాషా బాలిస్తావా,
బాల్ అదో అక్కడుంది ఇక్కడుంది ఇగో బాల్ ఏంది ఇలా ఆడే మూడు లేదా మరి సరే ఆ మామిడి చెట్లోనే ఒకటి వాటర్ మిలన్ పెట్టాను ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది వెళ్తుంది ఇదండి ఇంకో డ్రాగన్ ఫ్రూట్ తులసి సోర చెట్లు అందులో ఒక ఉసిరి చెట్టు ఉంది మిరప చెట్టు ఉంది అందులో చూపిస్తా చూపిస్తా ఇదండి మిరప చెట్లు చూడండి రణపాల అందులో ఒక కాకర చెట్టు ఇది కూడా అట్లా ఎక్స్టెండ్ చేసింది స్ట్రాబెర్రీ చెట్లు అక్కడ ఉన్నాయి చూడండి రీసెంట్గా పెట్టుకున్నా ఒక టూ డేస్ అవుతుందంతే ఇది కూడా నేనే రెడీ చేసిన స్టాండ్ మొత్తం కూలర్ టబ్బులు ఉంటాయి తులసి చెట్ల కోసం ఇందులో మళ్ళీ కూలర్ టబ్బు బీర చెట్లు కాకర చెట్టు ఇంక ఇవన్నీ ఇంకా గోడిచిక్కుడు బెండ చెట్లు చూడండి ఈ బెండ చెట్లు కూడా ఎక్కువనే పెట్టేసిన కాకర చెట్లు మళ్ళీ కాకర చెట్టు చుక్కకూర చూడండి నాకైతే ఆకుకూరలకు అసలు లోటు లేకుండా ఫుల్గా దొరుకుతున్నాయండి ఆకుకూరలు అయితే టేబుల్ లేమనేది నేరేడు చెట్టు ఇది కూడా గ్రాఫ్టెడే మంచి కూర వచ్చింది దీంట్లో కూడా రాడిష్ ఉంది చూడండి ఎన్ని రాడిష్లు పెట్టినో ఇగో ఇక్కడ కూడా ఉంటుంది ఇగో రాడిష్ అన్ని రాడిషే ఇవన్నీ మిరప చెట్లు ఇదంతా మిరపది ఇదంతా ఇవి రాడిషే నాకు అవసరం కాబట్టి అవసరమనే ఎక్కువ పెట్టుకున్నా సోర చెట్లు ఇదండి ఈ మూడు టబ్బులు సోర చెట్లు దోస చెట్లకు వదిలిపెట్టేసిన సోరకాయలు కూడా ఇప్పుడే వస్తున్నాయి చూడండి వచ్చినాయి చూసారా ఇందులో ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది మీద దాని లేయర్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది ఇందులో కూడా చుక్కకూర ఉంది టమాటా పుదీనా ఇదో ఇదో వెరైటీ పుదీనా ఇవి దోస చెట్లు ఇవి ఇక్కడ క్యారెట్ మళ్ళీ ఇక్కడ కాకరకాయ టమాటో ఇందులో బెండ ఉంది ఇందులో కూడా రాడిష్ ఉంది చూడండి మొత్తం రాడిష్ ఇదంతా లోపల ఇప్పుడే రెడీ అవుతున్నాయి మెల్లిమెల్లిగా ఇది దోస ఇదో స్వీట్ పొటాటో ఇక్కడ ఉంది చూడండి ఇంకా అయింది కావచ్చు ఒకసారి దీన్ని చూడాలి పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఇది సీతాఫలం ఇది ఇదిగోండి అంజీర్ చూడండి జామ చెట్లు రెండు జామ చెట్లు ఉన్నాయి పనస చెట్టు ఉంది మళ్ళీ ఇక్కడ బీర చెట్లు పెట్టినా మీదనేమో పొప్పటి చెట్టు ఇట్లా అయిపోయింది మళ్ళీ దాని కింద టబ్బులోనేమో కింద నుంచి ఏమంటారు బీర చెట్లు పెట్టేసిన దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి అట్లా అదండి నా రూఫ్ గార్డెన్ మొత్తం ఎట్లుంది బాగుందా ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది ఎంత ఒక నేను స్టార్ట్ చేసి కూడా గట్టి ఒక 5 మంత్స్ అవుతుంది కావచ్చు అంతే 5 మంత్స్కి ఇది పొజిషన్ ఎట్లుంది బాగుందా చెప్పండి నాకు ఒక డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకున్నాను ఇక్కడ ఇది పొజిషన్ జస్ట్ 5 మంత్స్ 5 మంత్స్ ఒక 25 to 30,000 ఖర్చు అయింది కావచ్చు వీటన్నిటికీ టబ్బులకి స్టాండ్లకి అన్నిటికీ కదా ఎట్లుంది బాగుందా ఇదండి నా రూఫ్ గార్డెన్ నా రూఫ్ గార్డెన్ అది నా బర్డ్స్ ఫామ్ ఓకే అండి బాయ్. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటానా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్.